ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రైతులు పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేయాలని నియోజకవర్గ రైతులు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో వరి కంకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సండ్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో లాగా తెలంగాణలో కూడా రైతులు పండించిన పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలని లేకుండా ధర్నాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్లగల్ల కృష్ణయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమా, మోరంపూడి ప్రసాద్, ప్రభాకర్, ములగలపాటి సత్యబాబు, కంజర్ల రమేష్, దుర్గాచారి, రాంబాబు, మట్టా ప్రసాద్ మరియు ఎంపీఆర్ యూత్ వార్డు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు వచ్చినాయంటే, డీజిల్ ధరలు పెరిగినాయంటే అది కూడా రైతాంగం. వ్యవసాయానికి మరి ట్రాక్టర్లు అవసరం ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కి ట్రాక్టర్లు అవసరం ఉన్నాయి. ఆ భారం కూడా తిరిగి రైతు మీద పడే దానికోసం అవకాశం ఉన్నది. ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుకుంటబోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు అన్ని వర్గాల ప్రజల మీద భారం వేస్తున్న ఈ ప్రభుత్వం చివరికి దేశానికి అన్నం పెట్టే రైతు పెద్ద ఎత్తున మరి ఇబ్బంది పెడతా ఉన్నది. అందుకనే కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలోని ధాన్యం సేకరణ మీద ఒక విధానం ఉండాలని చెప్పి మనం ఆందోళన చేయబోతున్నాం. ఒక తెలంగాణకు సంబంధించే కాదు, ఈ రోజు మనం పంటల మార్పిడి విధానంలో చాలా వరకు మన దగ్గర నాట్లు వేయలే కాబట్టి మనకు అంత సమస్య లేకపోయినా ఒక విధానం రూపకల్పన చేయకుండా, ఒక నిర్దిష్టమైన విధానం ప్రకటించకుండా సంవత్సరానికి ఒక విధానం పెట్టి మన రైతాంగాన్ని నిన్న మనం జిల్లా కలెక్టరేట్ల ముందు చేశాం. రేపు 11వ తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా తెలంగాణ రైతాంగం యొక్క ఆవేదనని ఆక్రందని మన న్యాయమైన సమస్యని ఎదిగెత్తేందుకు మనం పోతా ఉన్నాం. ఈ అన్ని సమస్యల్ని గ్రామీణ ప్రాంతంలో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సమస్యలు సాధించేంత వరకు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ మీద భారతదేశంలోనే ఒక విధానం ప్రకటించాలా, ఆ విధానం కోసం మనం ఫైట్ చేస్తున్నాం. ఒకేసారి ఎన్నికలు జరగాలి, ఒకే రకమైన చట్టం ఉండాలని చెప్పే ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు వేరువేరు విధానాలు ప్రవేశపెడుతున్నారు? సమస్యను ముందుకు పెట్టి మరి వేరే రకంగా ప్రవేశపెడతా ఉన్నాం. మనం గవర్నర్ గారంటే అపారమైన విశ్వాసం ఉంది, నరసింహన్ గారు ఉన్నప్పుడు మనం గౌరవించినాం, వాళ్ళు ఉన్న తెలంగాణలో ఏ గవర్నర్ ఉన్నా కూడా మరి గౌరవించే గొప్ప సాంప్రదాయం కలిగిన తెలంగాణ సంస్కృతి మనలో ఉంది. వేదిక పైన నాయకత్వం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.